సుజు గడ ఇంకా రాలేదు అందుకే అరవిందట తన పేరు తన నానే సొంతూరు అందుకనే ప్రనేయ పాగారు పా మావా పాటలు పాడతాం అమ్మ పాటలను ఏం సంగతుల ఏముంది మావా ఏం లేదు వస్తా వస్తా ఆడబట్టిన ఆటలు అయ్యే పాటలు అందుకని ఇంటా వచ్చేట సూపర్ టూపర్ హిట్ అయ్యేలా సాంగ్స్ మామూలు హిట్ అవ్వలే సర్లే కానీ ఇప్పుడు మన కౌశలనా అవును అన్న టైటిల్ విన్నే బయటకు వచ్చేసాడు ఆ తర్వాత చాలా టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చూస్తున్నావా చూస్తున్నా ఫస్ట్ లో బిగ్ బాస్ అయిపోయింది కదా ఎప్పుడైతే కార్ ఎక్కి అందరికి ఆ రోజు అంతా బిజీగా ఉన్నాడు అన్న అంత ఎవరికి ఇంటర్వ్యూలు అన్ని ఛానల్ ఇంటర్వ్యూలు అడిగారు కానీ మీడియాలో కొట్టుకున్నారు మా ఇంటర్వ్యూ కోసమా అవును ఆ తర్వాత ఫస్ట్ రోజు అయితే ఇవ్వాల ఇవ్వలేకపోయాడు ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కదా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు అందుకని చెప్పి రెస్ట్ తీసుకొని చెప్పి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు ఇంకా తర్వాత కట్ చేస్తే కొంచెం ప్రముఖ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చూసా చూసా కానీ నిన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఏందదా ఓపెన్ అయితే ఆర్కే ఆర్కేమో ఊరి ఊరు ఆయన బొలీవుడ్ మా ఆయన ఏదన్నా నవ్వుతానే అడిగేస్తుంటాడు ముఖ మీద ఆయన అన్ని అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఏదైనా సరే టడి అడిగేస్తాడు చాలా సింపుల్ క్యాజువల్ గా ఇప్పుడు ఎవరు ఇంటర్వ్యూ చేశారు చేసాడా సూపర్ మ్యాటర్ మావా ఏం చెప్పాను అసలు మాములు ఓపెన్ విత్ ఆర్కేలో ఆయన మాములు ఎవరంటే వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం అవును ఆయన మంచి మంచి ఒక స్టేటస్ ఒక మంచి ఇది వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు అవును సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ నిన్న కౌన్సిల్ అన్ని ఇంటర్వ్యూ చేశాడు అదే మొత్తం చాలా సేపు జరిగింది ఇంటర్వ్యూ ఓకే మొత్తం మనం చెప్పలేము కానీ కాకపోతే ఒక పాయింట్ రైజ్ చేశారు మా అక్కడ ఏంటంటే మీరు టైటిల్ విన్ అయ్యారు కౌశల్ గారు మీరు బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్తో మీరు యాప్ ఎలా ఉంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారా ఏందనేది క్వశ్చన్ అడిగాడు అనమాట ఆయన ఆ క్వశ్చన్కి ఏం చెప్పుంటాడు కౌశల నుంచి చెప్పా ఏం చెప్పుంటాడో నాకు తెలిసి ఇంతమంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన ఫ్రై చేస్తున్నప్పుడు అందరూ మోకాళ్ళు నల్లగ పోయిలా అవును సపర్లు కూడా సపర్ డల్లు కొట్టారు ఇంతమంది ఆ బిగ్ బాస్ లో బయట బిగ్ బాస్ లో చూసుకుంటే అందరూ లేచి నిలబడి అప్రిషియేట్ చేసేవాళ్ళు మామా మన తమిళ బిగ్ బాస్ బాలీవుడ్ బిగ్ బాస్ హాలీవుడ్ లో కూడా లేచి అప్రిషియేట్ చేస్తాడు కానీ మన తెలుగులో వచ్చేసరికి అన్నని ఆయన గెలిచినప్పుడు ఆనందం అందరికి ఉండాలి కదా ఉన్నాక నువ్వు ఎన్నో యాక్ట్ చేయాలా వాళ్ళు ఏం లేదు ఎప్పుడైనా మనకు అత్తారండి దారి ఒక డైలాగ్ ఉంది ఏం చెప్పా ఎక్కడ తగ్గదు ఎక్కడ తగ్గలో తెలిసిన గొప్పోడు కదా సో ఓటమి నొప్పుకునేవాడు గొప్పోడు నిజం చెప్పాలంటే ఎందుకంటే ఓటమి నొప్పుకోవడం చాలా గొప్పతనం అవును ఏమంటే గెలిచిన దానికంటే గొప్పది చెప్పాలంటే సో మన వాళ్ళు ఎందుకో వీళ్ళ ఫీలింగ్స్ చూస్తే వీళ్ళు వాళ్ళ వాటర్ నొప్పుకోలేకపోయారు అని అనిపించింది నాకు అంటే ఎందుకంటే అంతే అంతే సో దాని గురించి చెప్పాడు మామూలుగా నాకు వాళ్ళు కాల్ కూడా చేయలేదండి కనీసం కాల్ చేసి విష్ చేయని కూడా విష్ చేయలేదు తర్వాత నువ్వు చెప్పినట్టు స్టేజ్ మీద కూడా వాళ్ళు కనీసం పై గ్లాస్ కూడా క్లాప్స్ కొట్టలేదు ఒక్కరు కూడా శేఖర్ కూడా ఇచ్చి విష్ చేయలేదు సో నాకు అంత అందువల్ల వాళ్ళతో అంత రాదు సో ఇంకా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టుకుంటాం అంటే ఆ గేమ్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎవరి యాటిట్యూడ్ వాళ్ళు చూపించుకుంటూ ఒకలా వచ్చేసాం అయిపోయింది కనీసం చివరిలో విన్ అయిన తర్వాత మనలో ఒక కంటెస్టెంట్ విన్ అయ్యాడు టైటిల్ గెలుచుకున్నారు అతనికి ఎలా విష్ చేయాలి ఏంటి ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా కనీసం లేకుండా పోయింది సో అందువల్ల వాళ్ళతో ర్యాప్ అయ్యే ఉంటది అన్నట్టు ఇండైరెక్ట్ చెప్పేశాడు ఇంకా చాలా మా ఎన్ని ఏం మాట్లాడతావు కానీ మర్చిపోయినా ఇంకోటి చెప్పాడు ఇంకోటి ఏం తెలుసా కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు మీ గురించి కొంచెం వేరే వేరేలాగా కామెంట్స్ ఇచ్చారు దాని గురించి మీరు ఏమంటారు కౌశల్ గారు అని అడిగారు అనమాట ఏంటా కామెంట్స్ అంటే అంటే కెమెరా ముందు కాకుండా వితౌట్ కెమెరా ముందు కొంచెం మీరు మిస్బిహేవ్ చేసే వాళ్ళు లేడీస్ తో అని చెప్పి అన్నారు అని చెప్పి స్ట్రైట్ గా అడిగాడు ఎవరు ఆర్కే గారు స్ట్రైట్ గా అడిగితే అది ఒకటి ఇంకోటి ఏంటంటే మళ్ళీ అసలు మీ వైఫ్ మిమ్మల్ని ఎలా భరిస్తుంది అన్నట్టు అది కూడా అడిగారు సో దానికి సమాధానం బాగా చెప్పాలి ఆయన అంటే యాక్చువల్ గా నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి అంటే నీలిమ గారు కూడా మాట్లాడారు దీని గురించి ఆవిడ కూడా వచ్చింది ఇద్దరు వచ్చారు సో అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు యాక్చువల్గా హౌస్ లో ఉన్న వాళ్ళంతా నాకంటే కొంచెం వయసులో కూడా చిన్నవాళ్ళు నేను నేనేదో క్యాజువల్ గా ఎలా ఉండాలో అలా ఉంటాను అంతేను అని చెప్పి చెప్పారాయన చాలా కూల్ గా డీల్ చేశారు ఓకే అపోతే మనకు తెలిసింది ఏంటంటే ఆర్పి గారు ఏదైనా స్ట్రైట్ గా అడిగేస్తారు కదా చాలా స్ట్రైట్గా అడిగాడు క్వశ్చన్ లోనే అందులో సో ఇది ఒకటైతే మావా మన మనకి ఇప్పుడు మా కౌశల్ కౌషలన్న సెల్ఫ్ వీడియోలు పెడుతుండే యూట్యూబ్ లో లైవ్ లు రోజు లైవ్ ఇస్తున్నాడు లైవ్ ఇంట్లో ఇంస్టాగ్రామ్ వస్తున్నాడు చూస్తున్నాను చూస్తున్నాడు దాంట్లో గిన్నీస్ బుక్ గురించి ఒకటి చెప్పాడు మావా ఏందో నాకు అంత క్లారిటీ చూడలేకపోయాను నేను అవునా గిన్నీస్ బుక్ ఏం లేవు ఒక ఇప్పుడు ఆయనకి అత్యధిక ఓటింగ్లు వచ్చాయి కదా నలభై మూడు కోట్లు ఓటింగ్ మామా ఇప్పుడు ఎవ్వరికి రాలా టెలివిజన్ షో లోనే అది ఇంకోటి ఏం తెలుసా అంటే త్రీ మంత్స్ కాలంలోనే అతి తక్కువ రోజుల్లో ఇంత మంది అభిమానులు సంపాదించుకోవడం చాలా గ్రేట్ అని చెప్పి అన్నారంట సో మరి గిన్నీస్ బుక్ ఇప్పుడే దీనికి వెరిఫికేషన్ ఏదో జరుగుతుందంట మామ గిన్నిస్ బుక్ తర్వాత డాక్టరేట్ కూడా దగ్గరలో ఉందంట డాక్టరేట్ కూడా ఇస్తున్నారు అది ఇంకా తొందరలో ఆయన వెల్లడిస్తా అని చెప్పారు కౌశలన్న మరి ఏం ఏందనేది అవును మామ ఏ మాటగా మాట నిజంగా త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ టైమ్ లో అంత మంది అభిమానులు చంపా మామూలు విషయం కదా హీరోలకే సాధ్యం కద మామూ అలాంటిదే మూడు నెలల్లో అంతమంది అభిమానం అనేది అమ్మో మాలుష్యం కాదు నిజంగా ఒక సినిమా హీరో గురించి తీసుకుంటే మనం మామూలుగా ఇప్పుడు ఒక నాలుగైదు సినిమాలు చేసినా కూడా రాదు అంత ఈజీగా ఇప్పుడు ఎవరో విజయ్ దేవరకొండ అట్లాంటి వాళ్ళు మల్టీ స్టార్ అయ్యింది సూపర్ యాక్టింగ్ ఉండి మంచి యాటిట్యూడ్ ఉండి నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారికి మంచి ఇది వచ్చింది అయినా అంత త్వరగా ఏం రాల ఆయనకి నా మూడు మూడు సినిమాలు టైం పట్టింది ఆయనకి కూడా సో ఈయనకైతే జస్ట్ త్రీ మంత్స్ టైం అంతే ఈ త్రీ మంత్స్ టైంలో ఎక్కడెక్కడో అసలు దేశాలు దాటి వెళ్ళిపోయింది అభిమానం అనేది ఏం చేద్దాం అది మంచికి మా ఏదన్నా ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా అవును ఆ కష్టపడి ఇన్ని రోజులు కష్టపడిన దానికి దేవుడు మంచి ఫలితం ఇచ్చాడు మంచి ఫలితం ఇచ్చాడు కదా అంతే అవును నిజం అది ఇంకో విషయం ఏంటంటే మన కూడా చాలా మంది ఇంటర్వ్యూ చేయమని అడుగుతున్నారు మా కౌశల్ అన్న ఎవరు దొరుకుతున్నాడు అన్న మనకే ఎన్నిసార్లు ఫోన్ చేశాను అన్నకే అన్న కొంచెం బిజీగా ఉన్నాడు ఇప్పుడు అది ఇది అని చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ పట్టుకోవాలా ప్రిపేర్ అంటే